చీక్ హలో చీక్ చీక్ హలో 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 చీక్ చీక్ హలో హలో స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం కైద జనులకు సుస్వాగతం పలికి సౌహృదయ స్వాగతం కైద జనులకు సుస్వాగతం దేవుల పలికి సౌహృదయ స్వాగతం రాజపుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రాజపుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం నారండి పాలందము పరవరారండి రక్షణ పొందుదము నారండి పాలందము పరవరారండి రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిపు మగాను దిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించ దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిపు మనను దిన నిరీక్షణలు దేవుని బిడ్డగా జీవించ మనసుకు శాంతి ఊరటనిచ్చు దీప్తమైన ఆలయానికి పావనమైన ప్రభు శంకరులన్ని మనసుకు శాంతి ఊరటనిచ్చు దీప్తమైన ఆలయానికి పావనమైన ప్రభు శంకరులన్ని క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ గొప్ప సుదినం. దేవుని తల్లియు మనందరి తల్లియు అయినటువంటి ఆ నిత్య సహాయ మాత యొక్క పండుగను మన విచారణ స్థాయిలో ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. మనకి ఈ విచారణను స్థాపించినటువంటి ఆదిమ రోజుల్లో నిత్య సహాయ మాత భక్తిని పెంచుతూ అన్ని సంఘాలలో కూడా నిత్య సహాయ మాత యొక్క స్వరూపాన్ని ఏర్పాటు చేయడం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించాను. మన విచారణలో అదేవిధంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలలో నిత్య సహాయ మాత యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించి మనకు పూజ్యులైనటువంటి గురువులు మనం ఆ నిత్య సహాయ మాత యొక్క మేలులు పొందాలని కోరుకున్నారు. ఇది మనసులో ఉంచుకొని ఈ అక్టోబర్ మాసం పరిశుద్ధ జపమాలకు తిరుకుటుంబానికి అంకితం చేయబడినటువంటి ఈ నెలలో ఆ తల్లిని గౌరవిస్తూ నిత్య సహాయ మాత పండుగ చేసుకోవడం మనందరికీ ఆశీర్వాదకరమని నేను భావించాను. అంతేకాదు, గత కొద్ది సంవత్సరాలుగా ప్రత్యేకంగా విచారణ స్థాయిలో నిత్య సహాయ మాత పండుగను మనం జరుపుకోలేకపోయాం. ఈ విధంగా మనము జరుపుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయానికి కూడా వచ్చాం. దీనిలో భాగంగా ఈరోజు మన పూజ్య ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు పొలిమేర జయరావు తండ్రి గారిని మన మధ్యకు ఆహ్వానించి ఆ తల్లిని గౌరవిస్తూ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజాబలిని అర్పించి
దేవుని తల్లియు మనందరి తల్లి అయిన నిత్య సహాయమాత యొక్క దీవెనలు మనకు నిండుగా ప్రసాదించాలని తండ్రి గారిని అడిగిన వెంటనే ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మన మాట కాదనకుండా సమయాన్ని మనకు కేటాయించి మన మధ్యకు వచ్చినందుకు పూజ్య పీఠాధిపతులు మన తండ్రి గారు పొలిమేర జయరావు తండ్రి గారికి కృతజ్ఞతలు, స్వాగతం పలుకుతూ ఉన్నాను. మన మధ్యకు విచ్చేసినటువంటి మన చుట్టుప్రక్కల విచారణ పూజ్య గురువులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన వికార్ ఫారెన్ ఫాదర్ జ్ఞానప్రకాష్ గారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన పూజ్య గురువులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. పిలిచిన తోడనే మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి, మన కోసం ప్రార్థన చేయడానికి విచ్చేసినటువంటి పూజ్య గురువులందరికీ నిండైన కృతజ్ఞతలు, అదేవిధంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నిత్య సహాయమాత అయిన మరియమాత పేరు మీదుగా పవిత్రమైన దివ్య పూజావళిని అర్పించి మనల్ని మన విచారణను ఆశీర్వదిస్తారు. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మరొక్కమారు మన పీఠం కొరకు, విచారణ గురువు కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, చిన్నబిడ్డలారా, యువతి యువకులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ నిత్య సహాయని మరియ తల్లి మాత పండుగ శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మెట్ట ప్రాంతంలో తెడ్లం విచారణకి ఓ ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటంటే ప్రజలందరూ మంచివారు అని. కానీ కొన్ని సందర్భంలో, నిన్న వర్షం వచ్చిందంట ఇక్కడ, మీకు గౌహాతి నుండి, అస్సాము నుండి, హైదరాబాద్ నుండి ఏలూరు వరకు నేను వర్షాన్ని చూడలా. అంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని అర్థం. వస్తూ వస్తూ ఉంటే కొన్ని గ్రామాలు దాటిన తర్వాత చక్కని పత్తి తోట అవుపడుతూ ఉన్నది. ఆ పత్తి తోట దాటిన తర్వాత కాస్త కొబ్బరి తోట అవుపడింది. అది దాటిన తర్వాత ఎండు నేల తుప్పలు తెప్పలతో ఉన్నది. అది దాటిన తర్వాత మళ్ళీ చక్కని వరి పంట ఉన్నది. ఇక వస్తూ ఉంటే ఆలోచిస్తూ వస్తున్నాను, దేవుడు ఈ మెట్ట ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. ఈ విధంగానైతే పచ్చతనం, ఎండిపోయిన నేల, తుప్పలు తెప్పలు, తర్వాత చక్కని వాతావరణకున్న వరి పంటలాగా మన బ్రతుకులు సాగుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ పరిస్థితిని మీరు అనుభవింప చేసుకోండి, కళ్ళు మూసుకోండి అందరు. ఎన్నిసార్లు ఏసయ్యలో పండుకున్నారు, ఎదిగారు, ఫలించారు. ఎన్నిసార్లు ఏసయ్యకు వ్యతిరేకంగా, ఆయన ప్రతినిధులకు వ్యతిరేకంగా జీవించారు. ఎన్నిసార్లు కుటుంబ సమస్యల్లో పాడి పంటలతో అభివృద్ధి చెందినప్పుడు ఆనందించి, కష్టము చోటు చేసుకున్నప్పుడు ఎలా మీ పరిస్థితి, మీ ఆలోచనలు మారినాయి. కానీ పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలు అంటారు, మరణించినను జీవించినను ఆయనకు చెందిన బిడ్డలం, ఆయనకు చెందిన వారము అని మీరు గుర్తించుకుంటే అది పంట కాలమైనా ఎండు కాలమైనా ఏసయ్యకు చెందినవే అని ఆలోచించే ధైర్యాన్ని, విశ్వాస పటిష్టం కలిగించమని ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో, అయ్యా నేను పాపిని, నన్ను కడిగి ఈ యాజక బలిలో అభిషక్తో కలిసి
మిమ్మల్ని స్తుతించే అదృష్ట భాగ్యాన్ని దయచేయమని ఆయన చింతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. గ్లోరియా, 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 Gloria, ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఎన్నుకుంటిరి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియమాత వలె మేము కూడా మీకు గౌరవమును చేకూర్చున్నట్లును మా రక్షణపు ఆశను
మీ మీద నేను నిలుపుకున్నట్లు నువ్వు కృప చూపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి అగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినన్నాళ్ళు పొట్టతో ప్రాకుదవు, మట్టినే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగజేయుదును, ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మడమను కరిచెదవు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును, అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నిన్ను ఏలును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తిలమలదని నా చెట్టు పండును తింటివి, నీ వలన ఈ భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంటను పండింతువు. ఏ నేల నీకై ముండ్ల త్రుప్పలను గచ్చపొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. నీవు పుట్టిన మట్టిలోనే మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమట నోడ్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. ఆదాము తన భార్య ఏవ అని పేరు పెట్టెను, ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు యావకు తొడిగెను. ఇది ప్రభు వాక్కు. జీవజలములను నేను నడిపించి నీ చల్లని వాక్కుపై, జీవజలములను నేను నడిపించి నీ చల్లని వాక్కుపై, మాట్లాడు మా దేవా నీ జీవపు కలుగును, మాట్లాడు మా దేవా నిత్య జీవపు రూపలు, మాట్లాడు మా దేవా నీ జీవపు కలుగును, మాట్లాడు మా దేవా నిత్య జీవపు రూపలు. ప్రబోధమాయను
రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 12:1-6 అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రముల గారి కిరీటం ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి యొక్క సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగా ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవింపగా ఆ శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసమున వద్దకును తీసుకుని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. ఇది ప్రభువాకు. రమ్ము వేగమే మమ్మ బ్రహ్మగా వినిపించు పలుకులను నడిపించు ఈ మార్గములు యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము
రెండవ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మూడవ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగేను. యేసు తల్లి అచ్చట ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనేను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరు రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలు 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుము అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకును నింపిరి. అంతటాయన మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెను అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకును ఉంచితివి అనేను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమైన గురువులారా, గృహస్థ క్రైస్తవులారా, ఈరోజు మరొక్కసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియచేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి.
రెండవది, నిన్ననే మీరు పండుగ జరుపుకోవాలి. నిన్న మీరు పండుగ జరుపుకోవాలి కానీ నేను రాలేనని చెప్పగానే మీ విచారణ గురువులు చక్కగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఏ రోజైనా పర్వాలేదన్నారు. కానీ మరుసటి రోజు పర్వాలేదు అన్నప్పుడు ఈరోజును వారు కేటాయించుకున్నారు. పండుగ జరుపుకుంటున్న ఒక్కసారి విచారణ గురువును కూడా అభినందిస్తూ చెప్పలు పడతాం. వెరీ గుడ్. మూడు ముఖ్యమైనటువంటి పరిశుద్ధ వాక్కుని మనం గ్రహించాం. నంబర్ వన్ సృష్టి గ్రంథం, నంబర్ టూ చివరిది దర్శన గ్రంథం, ఆ తర్వాత యోహాను శుభవార్తలు. ఏం జరిగింది దీంట్లో? సృష్టి గ్రంథంలో మనం విన్నట్లుగా నీవు ఎంత పని చేస్తివి అని మాట దేవుని ద్వారా వినిపించింది 14వ వచనంలో. ఇంత పని అంటే ఎంత పని? ఏం పనిరా, ఎంత పని చేస్తే? మోసపుచ్చును, నువ్వు చేసిన పని అది ఇంత పని చేస్తావా? అబ్బా ఇంత పని చేసినావు ఒక ఎత్తు, ఇంత పని చేసావా మరొక్క అర్థాన్ని ఇస్తుంది. ఏమర్థం అది? దానికి ముందున్నది, సర్పము ఆ పండును తినుమని మోసపుచ్చినది. నేను మోసపోయా. దర్శన గ్రంథంలోకి వెళ్దాం. దర్శన గ్రంథములో 5వ వచనములో చక్కని మాట వింటున్నాం. 12వ అధ్యాయములో సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుణ్ణి ఆమె ప్రసవించింది. సమస్త జాతులను ఇనుప దండముతో పరిపాలించే కుమారుని ఆమె ప్రసవించినది. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసన వద్దకు తీసుకుని పోబడెను. మీ బిడ్డలు, మీరు ఎంతమంది కత్తులికలు ఉన్నా తెలియదు కానీ అందరూ కత్తులికలు అని చెప్తారు. మీరందరూ క్యాథలిక్స్ అని చెప్తారు. మన ఆచారం ఏంటి తెలుసా నాన్న? బిడ్డను ప్రసవించగానే 8 రోజులకే, లేదా ఈ రోజులలో కాస్త అది ఇది ఉంటుంది కాబట్టి 15 రోజులకు, ఇంకాస్త ఆలోచించి 4 రోజులకి ఆలయ అర్పణ చేస్తారు బిడ్డ పుట్టిన తర్వాత. ఎందుకు? ఈ దుష్ట శక్తులు ఏవి కానీ నా బిడ్డను సోకకుండా ఉండటాని కోసమని ఆ బిడ్డ నా గర్భఫలముగా నేను నా దేవునికి సమర్పించటం నా మొదటి అలవాటు, ఇది నా బాధ్యత అని కతోలిక క్రైస్తవ సిద్ధాంతములో జీవనం సాగిస్తున్న కుటుంబాలు చేస్తున్న పని. మీ పనిలో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ బిడ్డ దేవుని సింహాసనానికి దగ్గరగా జీవిస్తూ ఉంటుంది. ఫాదర్ గారు ఇది మొదటిసారి నేను వినటం చాలా చక్కగా పాడారు. నత్తండి ఫాదర్ గారు 2వ అధ్యాయంలో కానపల్లి విషయంలో జరిగినటువంటి సంఘటన. క్రీస్తు మహిమని, క్రీస్తు శక్తిని పరిచయం చేయడం జరిగింది. ఆయన మహిమ ఏంటి? సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ఏదైనా తన బిడ్డల కొరకు చెయ్యగలడు అన్న భరోసానివ్వటానికి ఈ మాట చెప్పినది. ఆ మాట ఏంటంటే తన మహిమను ప్రదర్శన చేశాడు, గొప్ప అద్భుతం చేశాడు. ఎలా జరుగుతుంది ఇది? యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనను తాను దేవుణ్ణి ప్రేమించునని చెప్పుకొనుచు తన సోదరుని
ద్వేషించినచో అట్టివాడు అమ్మా. ఒరే అసత్యవాదులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పుకొనుచు తన తోటి సోదరుని ద్వేషించిన వాడు అసత్యవాది వాడు. ఈ కెనాట్ ఫిట్ ఇన్, ఆయన దాంట్లో రాలేడు. ఆ దైవిక కుటుంబానికి చెందినవాడు కాదు. మోసపుచ్చటం, సాతాను శక్తుల నుండి తప్పించుకోవటం, దేవుని ప్రేమపూర్వక మహిమను ప్రదర్శించటం, ప్రజల్ని తన హక్కున చేర్చుకోవటమే దేవుడి యొక్క కోరిక. మాకేంటండి, నాలుగు పూటలు తింటున్నాం. ఆ రోజులలో మనం మూడు పూటలు అనేది, అంత క్రితం రోజులలో ఒక్క పూట అనేది, ఇప్పుడు నాలుగు పూటలు తింటున్నాం. మాకేంటండి, ఇక గురువులకైతే కొరవలేదు, కొరత లేదు. ఐదు పూటలు తింటారు అంటే రోగం వచ్చినా ఒక పూట తింటారు అనుకో. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మనం ఆలోచించాలి బాగా. సైమన్ ద జెలట్, యూదా తెద్దయూస్, వీరిద్దరు అపోస్తలుల్లో మంచి బాధ్యత పోస్తున్నటువంటి వ్యక్తులు. 10-11 స్థానాన్ని ఆక్రమించారు. సైమన్ జెలట్ అంటే పట్టుదల గలవాడు. జెలట్ ఈ పట్టుదల కలిగి ఏం చేశాడంటే ప్రభువుని ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తున్నాడు, ప్రభు వాక్కును ప్రతి ఒక్కరికి బోధిస్తున్నాడు. అన్యులైనా జ్ఞానులైనా ఎవరైనా ఆ యేసు ప్రభు రక్త నామములో కడగబడాలి, మీరు ఎత్తబడాలి, కనుక మీరు సాక్షి జీవితం జీవించాలి అన్నప్పుడు ఎదుర్కొన్న రోమా సామ్రాజ్యములో ఈ యూదుల శ్రమలు కోకొల్లలు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఆ శ్రమలు. మరి ఈ శ్రమలకి తట్టుకొని ఎదురొడ్డి నిలబడాలంటే దేవుడు మనకి ఏం ఆత్మనిచ్చాడు నాన్న? ధైర్యం గల ఆత్మను, పిరికి ఆత్మను కాదు. అంటే ఈ ఆత్మ ధైర్యాన్ని ఇచ్చే ఆత్మకి మనం కట్టుబడి జీవించాలంటే ఆత్మైక జీవనం జీవించాలి. ఆత్మైక జీవనము జీవించకపోతే సృష్టి గ్రంథములో జరిగిన సంఘటన మనం విని ఉన్నాం. ఆ మాటలు చాలా బాధకరంగా ఉంటాయి, కొన్నిసార్లు భయంగా ఉంటాయి. ఏంటంటే, నీవు ఈ పని ఎలా చేస్తివి అని స్త్రీని ప్రశ్నించినప్పుడు, ఆ సర్పము నన్ను మోసపుచ్చినది కనుక నేను ఈ పని చేశాను. నీవు ఈ పని చేశావు కనుక, నువ్వు మట్టి నుండి పుట్టావు కనుక మట్టే నీ భోజనం. ఫాదర్స్, సిస్టర్స్, ఉపాధ్యాయ ఉపదేశులారా, దేవుణ్ణి మోసపుచ్చొద్దు, దైవ ప్రజల్ని మోసపుచ్చొద్దు. ఈ సైమన్ ద జెలట్ యూదాలు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొని నిలబడి వాక్కు పరిచర్య చేశారు కనుక ముక్కలు ముక్కలుగా నరకబడ్డారు. పౌలు గారు ఏమన్నా రోమిలతోటి, నేను జీవించినను మరణించినను నా దేవునికి చెందినవాడు నేను. ఈ భౌతిక శరీరము, నేను జీవిస్తున్న ఈ గుడారము నశించాలి అంటారు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2:5 ఇది నశించాలి. ఎందుకనగా ఆయన చేతుల మీదుగా ఉన్నటువంటి గృహం ఉందే, స్థితి ఉందే, దానికి నేను చేరాల. సైమన్ ద జెలట్ యూదా తెదయూస్ పలికిన మాట, సంతోషమైనటువంటి మాట, కష్టములో కూడా సంతోషాన్ని వ్యక్తపరిచే సత్తా వీళ్ళకి ఎక్కడ వచ్చింది? వాక్కులో జీవించారు, వాక్కు కట్టుబడి జీవించారు, వాక్కైన దేవుని యొక్క సాక్షులుగా జీవించారు. యావత్ ప్రపంచానికి
క్రీస్తు నామాన్ని పరిచయం చేశారు, క్రీస్తు వాక్కు ఇది అని బోధించగలిగారు. బిడ్డలారా, నేను ఎప్పుడూ చెప్తున్నది అదే, ఆవేశపరుడు ఎప్పుడు తుంటరి వాడే, వాడు ఎప్పుడు ఒంటరి వాడే. ఆవేశపరుడు ఎవడైనా ఆవేశపరుడు ఎప్పుడు ఒంటరి వాడే. 10 మంది మనకి నమస్తే పెట్టినా వాడు చస్తే మట్టేసి వాడు ఒక్కడు దొరకడు. నా వాక్కును ఆలకించి పాటిస్తే నీలో నీవు నాలో ఉంటావని ఆ దేవుడిచ్చిన మాటకి కట్టుబడ్డారు ఈ పునీతులు. ఎవరయ్యా ఈ పునీతులు? 7వ అధ్యాయము దర్శన గ్రంథం. పదమూడు 14 వచనాలు అనుకుంటున్నాను. 7వ అధ్యాయం. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎక్కడి నుండి వచ్చారు అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించాను. అప్పుడు చెప్పు, అయ్యా నీకే తెలియని వారు ఎక్కడి నుండి వచ్చారో చదువు. ఇక్కడ వాగుర్తి పెట్టుకోండి. ఏయ్ బాయ్స్, నేను 400 మంది దేశ కత్తోలిక యువత సదస్సు వచ్చాను. డిఫరెంట్ లాంగ్వేజెస్ మీనండి, మీరు వాళ్ళు కూడా ఇది చెప్పాను నేను. చదువుతలే, భయంకర హింసను. ఎవరయ్యా వీరంటే నీకు తెలుసు కదా పెద్ద ఆయన. భయంకరమైన హింసలను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. చప్పట్టుకొట్టండి గట్టిగా. మీరు పునీతులను దర్శిస్తారు, మీరు పునీతులను ఆరాధిస్తారు, మీరు బొమ్మలు పెడతారు, మీ భక్తి మంచిది కాదు, నేను మాత్రం భక్తికరం చేస్తున్న భక్తే మంచిది. ఏంట్రా నాయన, ఎవడరా ఈ తెల్ల దుస్తులు? అయ్యా నాకేం తెలుసండి, మీకు తెలుసు కదా. ఆహా నాకు తెలుసా? ఎవరు మరి వీళ్ళు? భయంకరమైన హింసలని సురక్షితముగా భరించినవారు. తర్వాత గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను శాలను మొనర్చుకొని. ఆగు, డిటర్జెంట్ సోపు కాదు ఇక్కడ. క్రీస్తు రక్తముతో తమ వస్త్రాల్ని, తమ తనువుని, మనసును కడుక్కున్నవారు, క్షాలను మొనర్చుకున్నవారు, శుద్ధి చేసుకున్నవారు వారే వీరు. వీరే పునీతులు. ఈ పునీతులు సైమన్ ది జలట్ అండ్ యూదా చేసినటువంటి గొప్ప విషయం. ఇటువంటి విషయంలో మరియ తల్లి మనకు అగుపడుతూ ఉంటుంది కొట్టొచ్చినట్లుగా. ఏకైక మహిళ యేసు శిష్యులతో సాగిన పయనం, యేసు వస్తారు అన్న మాటకి తమ పవిత్రమైనటువంటి దివ్య శరీరాన్ని త్యాగం చేయటం, అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి లోటు లేకుండా మధ్యస్థ పాత్ర పోషించడంలో స్వచ్ఛమైన నిజాయితీగా నిలిచినటువంటి ఏకైక మహిళ మరియా. ఆమె నిత్యము నిన్ను నన్ను కాచుకొని ఉంటుంది. తల్లి ప్రేమ అలాంటిది. నేను చెప్తున్నా కదా బిడ్డలారా, ఆ తల్లి నిలబడటమే గొప్ప. నిలబడింది అనుకో, వాడు ఎంత మీసాలు వడిదిరిగినోడు కూడా తోక ముడుచుకోవాల్సిందే. అబ్బాయిలు జాగ్రత్త నాయన, ఈ విషయానికి వస్తే మాట చెప్తాను. మరియ తల్లి ఒక్క పళ్ళెత్తి మాట అనకుండానే ఆమె శక్తి ఏంటో చూపించగలిగింది. ఎందుకు చూపించగలిగింది? మీరు చాలాసార్లు వినుంటారు, ఆమె దేవుని చే దేవుని ఆలోచనతో పుట్టిన పుత్రిక. జ్వాకిమ అన్నమల ఆలోచన కాదు, ఇట్స్ ఎ మైండ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆలోచన, దట్ దేర్ షుడ్ బి ఎన్ ఎ వండర్ఫుల్ యంగ్ లేడీ ఫ్రమ్ దిస్ జూవిష్ కమ్యూనిటీ. ఆ స్త్రీ
నిలబడగలిగింది. అందుకే నా బిడ్డలారా, నా ఆడపిల్లలు, నేను మీకు చాలా నిలబడాల, భయపడొద్దు, ఎదురించాలా, ప్రాణం పోయినా పర్లేదు. అప్పుడే మనం ఎన్నుకున్న జీవితానికి, మనం అనుసరిస్తున్నటువంటి విశ్వాస జీవితానికి సుమాతృకలుగా, ప్రతీకలుగా మనం జీవించగలుగుతాం. మరింతలు జీవించగలిగింది ఆమెకి ఎలా సాధ్యమైనది? దేవుణ్ణి వాక్కు జన్మనిచ్చి వాక్కై జీవించింది. యోహాను సువార్త 1:14 ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ఆ మహిమకి, ఆ మహోన్నతురాలు నిత్యము సహకరించే సహాయినిగా తన గర్భాన్ని ఇచ్చేసింది. నీ గర్భం నుంచి వస్తాడు. నీవు అనుగ్రహాలు పొందినటువంటి వ్యక్తివి, నీవు ఎన్నుకొనబడినటువంటి పుత్రికవి. నీవు నిలబడటం నేర్చుకో. నిలబడటం నేర్చుకోవటం అనేది చాలా కష్టం ఈ రోజులలో. చాలామంది మోసపుచ్చుతున్నారు. దయచేసి జాగ్రత్త అని ఈ రోజన్న మారండి. మీరే కాదు, గురువులు, బిషప్లు, పిట్ట ప్రతి ఒక్కటి మారాలా. మోసపుచ్చే మనసు నుంచి మారాలా. ఎందుకంటే మనము ఆయనను నమ్ముకొని జీవిస్తున్నాం కాబట్టి ఆయన అమ్ముకొని జీవించకూడదు. మరొక మాట ఆయన మాట్లాడతాడు ఇక్కడ సృష్టి గ్రంథంలో. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కొండలు కరిగించి భూమి నుండి నీకు వలసిన పంట పండింతువు, ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చి పొదలను మొలపించును, నీవు పొలములోని పంటతో పొట్ట నిప్పు కొందువు. యు హ్యావ్ టు వర్క్ హార్డ్. చాలామంది అడ్డ పంచ కట్టుకొని అడ్డంగా తిరుగుతుంటున్నారు రోజులలో యువతి యువకులు. కష్టపడాలంటున్నాడు దేవుడు. ఎందుకు? మన పుట్టుక రావటమే ఓ తృప్పు పట్టిన ఆలోచనతో వస్తున్నాం మనం. ఒకడు మంచిగా బాగుపడితే వాడిని ఓర్వం. నువ్వు బాగుండరా అంటే నీకు ఇష్టం ఉండదు. ఏం చేస్తారు అంటే బజార్లో అడ్డ పంచ కట్టుకొని అడ్డంగా నిలబడాలి. మోటార్ సైకిల్ వచ్చి కొట్టింది అనుకో, వాడి మీద 500 జుర్మాన్ వేయాలి. చచ్చిపోయిన అనుకో 400,000 రూపాయలు వసూలు చేయాలి. ఏంది మన బతుకులు? ఎన్నినాళ్ళ గమనము, ఎంత దూర పయనము, నీటి మీద తేలిన బుడగ వంటి జీవితం, ఎంత లోన పగులునో దేవనీకే తెలియును. బుడగ, అలాంటి జీవితం ఉన్నతమైన జీవితంగా మార్చాలి. ఉత్పత్తి పరమైనటువంటి జీవితంగా మార్చాలి. ఉజ్వలమైనటువంటి జీవితంగా మార్చాలి. ఊరికి వెలుగు పుత్రుడు పుత్రికగా జీవించాలి. అందుకే ఆయన ఏమంటాడు మత్తయి సువార్త 5:16 చక్కని మాటలు మాట్లాడతాడు. 5:16 మత్తయి సువార్త. ప్రజలు నానా వినండి రా, బాయ్స్, గర్ల్స్, పెద్దలు, చిన్నలు, ఉపదేశులు వినండి. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. అది పరిస్థితి. మీ పనులను చూసి, మీ ప్రవర్తన చూసి, మీ జీవన విధానం చూసి మీరు వెలుగు బిడ్డలుగా, ఇతరులకు వెలుగుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. మరి అలాంటి వెలుగుగా ఉండాలని కోరుకున్నప్పుడు ఏం కావాలి నాన్న మీలో?
ఏం కావాలరా మీకు? ఐక్యత. ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా? అది మనల్ని సాక్షులమైనటువంటి జీవితానికి లేవనెత్తుంది. అది ఈ తెడ్లం విచారణ అనగానే ఒకటే కట్టు, ఒకటే మాట, ఒకే విశ్వాసం, ఒకే క్రమబద్ధమైన జీవితం. ఈరోజు నేను వస్తూ ఉంటే చూశాను, ఆటోల్లో 10-15 మంది ఎక్కించుకొని పోతున్నాడు వాడు. వాడికి ఇంత కూర్చుంటున్నాడు. పొరపాటున ఆటో స్లిప్ అయింది అనుకో, నా బిడ్డల ప్రశ్న ఏం కావాలి? ఎక్కడ పోతున్నారు వీళ్ళందరూ? కూలీలకి, ముఠా మేస్త్రి తీసుకొని పోతున్నారు, పత్తి చెల్లకి. రెక్కాడితే కానీ డొక్కాడని బిడ్డలు అలాంటి పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటిది? అరే చూడండి రా బిడ్డలు, క్రైస్తవులు వాళ్ళు, నీ వెలుగును ఇతరుల ముందు ప్రదర్శింపచేయమంటే ఇదే నీ పనితనము, నీ మంచితనము, నీ మాట, నీ ప్రవర్తన, నీ బాట, నీ నోటి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా ఉన్నప్పుడే ఆ నిత్య సహాయిని నిత్యం నీకు తోడుగా ఉంటుంది. ఏదో నీళ్ళని సారాయముగా మార్చి, ఈ మాట కూడా బైబిల్ చెప్పాడు, మత్తుగా తాగినప్పుడు అంటే వాడికి రుచి తెలియదు అంట, ఏది ఇచ్చినా తాగుతున్నాడంట. ఎంతమంది చేతులెత్తారు దానికి? చేతులెత్తండి. బైబిల్ మాట మాట్లాడదు అంటే చూసారా, మనం ఎంత మర్చిపోతామో, ఒళ్ళు మర్చిపోతామో, ఇల్లు మర్చిపోతాం తాగితే అని అర్థం. ఇక్కడ వాడికి ఏం గుర్తుకుండదు. వాడికి ఇక వాడికి కిరోసిన్ భోజనం తాగుతాడు, పెనాలి భోజనం తాగుతాడు, ఇంతే సంగతులు, భార్య వాళ్ళని ఎత్తుకొని పోవాల. అంటే బైబిల్ చెప్తుంది, నేను మాటలు కాదు, నా మాటలు కాదు. అంటే ఎన్ని మర్చిపోయి ఏ విధంగా మన జీవితాన్ని బజారు పాలు చేస్తున్నామో, మన కుటుంబాన్ని బజార్లో పడిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి బిడ్డలారా. కాబట్టి దేవుని ప్రేమ అమోఘం నాన్న, దేవుని ప్రేమ ఆత్మీయం. అందుకే మీ జీవితంలో ఆ దేవుని మాటలు నెరవేరాలని ప్రార్థిస్తాను. మీరు కూడా ప్రార్థించవలసిగా కోరుకుంటున్నాను. చేతులు జోడించి, కళ్ళు మూసుకొని, తలలు వంచి ప్రార్థన మార్గం కట్టి, ఇప్పుడందరం నిలుచుండి క్రీస్తులో మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం. విశ్వాస వికాస బీజాలని వికసింపచేయమని దేవుణ్ణి వేడుకుందాం. మీ సమాధానము, ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనని ఆలకించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి సదామము కాపాడువ దేవా, ఈరోజు మేమందరం కూడా నీ తల్లియు మా తల్లి అయినటువంటి ఆ నిత్య సహాయ మాత యొక్క మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉండగా, ప్రభువా, ఈ మహోత్సవం ద్వారా మా విచారణను, విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని, వీరు చేస్తున్న ప్రతి పనిలో తోడయుండి నడిపించమని, వీరి విశ్వాసాన్ని బలపరచమని, ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మా మధ్యకు విచ్చేసి మమ్మందరిని ఆశీర్వదించుచూ ఉన్నటువంటి మా పూజ్య పీఠాధిపతులు మా తండ్రి గారు పొలిమేర జయరావు గారిని ఆశీర్వదించండి. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని, ఇదే రీతిలో మా పీఠాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ నీలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాలను ధన్యం చేసుకునేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే మా ఆధ్యాత్మిక తండ్రిగా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించి ఆయనను ముందుకు నడిపించమని, గత 10 వసంతాలుగా నీవు ఆయనకు తోడయ్యుండి ఈ ఏలూరు పీఠాన్ని ఇంత ఘనంగా ముందుకు నడిపించడానికి దోహదపడినందుకు నీకు వందనాలు తెలియచేస్తూ, రానున్న రోజుల్లో కూడా నీ అనుగ్రహాలను నిండుగా మెండుగా ప్రసాదించి మా పీఠాధిపతులను, ఆయన ద్వారా మమ్మందరినీ దీవించమని, ఓ ప్రభువా, మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మా మధ్యకు విచ్చేసిన మా పూజ్య గురువులందరినీ ఆశీర్వదించండి.
వారి విచారణలో వారు చేస్తున్న సేవను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళు మరింతగా నీలో సేవలో ఫలించడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆయురారోగ్యాలను ప్రసాదించి వారికి ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉండి నడిపించమని అమ్మా మా నిత్య సహాయమాత, నీ సహాయాన్ని నీ బిడ్డలైనటువంటి మా పీఠాధిపతులకు గురువులందరికీ ఎల్లప్పుడూ నిత్యము అందించి మమ్మలను బలపరిచి నడిపించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ఈ తెడ్లం విచారణను ఆశీర్వదించండి. మా విచారణలో ఈ పండుగను కొనియాడడానికి ఆర్థికంగా సహాయాన్ని అందించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మా ఉపదేశ మాస్టర్ గారులను, వారి కుటుంబాలను, సంఘ పెద్దలను, వారి కుటుంబాలను, సామాన్య విశ్వాసులు, ఆర్థికంగా సహాయం అందించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఈ పండుగ ఇంత ఘనంగా కొనియాడడానికి, ఇంతగా సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నీ దీవెనలు అందించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ రోజు మా మధ్య అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రార్థన చేయుచు ఉన్నా, వారందరికీ కావలసినటువంటి స్వస్థత భాగ్యాన్ని దయచేయమని, ఈ పండుగ ద్వారా నీ దీవెనలు ప్రతి ఒక్కరూ నిండుగా పొందుకుని వెళ్లే భాగ్యాన్ని ప్రసాదించమని, మా మధ్య ఉన్న మఠకన్యలను ఆశీర్వదించమని ప్రభువా. మేము నీ యొక్క తల్లియు మా తల్లి అయిన మరియమాత చూపిన బాటలో నడవడానికి కావలసిన అనుగ్రహాలు మా అందరికీ ప్రసాదించమని ఈ మనవులన్నిటినీ మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి
సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, భక్తితో మేమర్పించు ఈ కానుకలను స్వీకరింపు. ఈ పూజా బలిలో మీ కుమారుడు కనపరచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాం. పరిశుద్ధ మరియమాత ఆదర్శమునకై మేము కూడా మీ ప్రేమను సోదర ప్రేమతో చిత్తశుద్ధితో జీవింతముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఈరోజు పరిశుద్ధ మరియమాతను నిత్య సహాయమాతగా కొనియాడుచు మిమ్ము స్తుతించుచున్నాము. ధన్యకన్యయైన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనుందెను. సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మరాకకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసెను. ఆమె మోక్ష మహిమలోనికి కుంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభువు రోజు వరకు సంతసముసో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల దూతల పునీతులతో ఏకమై
నిరతము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్, అత్యున్నతమైన స్తుతిదానామం నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొంచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను
మీరందరూ దీని నీతి సీకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము స్వరూపావందనము యేసుక్రీస్తావందనము ప్రేమ స్వరూపావందనము ఆ విధముగానే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీని నీతి తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరికారమునకై ధరవోయబడును దీనిని జ్ఞాపకార్థము చేయుడు యేసుక్రీస్తావందనము ప్రేమ స్వరూపావందనము యేసుక్రీస్తావందనము ఇది విశ్వాస రహస్యము సుమరణ ముందెను క్రీస్తు తిరిగి లేచెను క్రీస్తు కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చోచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము
ఏక మనసు కలిగి ఉండు నటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారుతోనూ పునీత సీమోన్ గారు పునీత యూదా తద్దయ్య గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవతిగా ఈ సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు.
దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. విందు పదము చూపు విందు సంసారము చేర్చు విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు సంసారము చేర్చు విందు శాప హరణ విందు శాప జన్మ విందు విజయ విచ్చు విందు చెడుగును కలువరి చేర్చులుగా కదలని అడుగులు సిలువకు నడుపులుగా
కరగని చెడుమును కనువరి చేర్చును కదని అడుగును సిలువకు నడుపునుగా రక్షణ ఈ బిందు సంరక్షణ ఈ బిందు రక్షణ ఈ బిందు సంరక్షణ ఈ బిందు చాచు మా ప్రభుని సంత జనమా చాచు మా ప్రభుని సంత జనమా కరడి పైన సత్యమును చాటును ధర్మ పీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మ కోట విందు కరడి పైన సత్యమును చాటును ధర్మ పీఠ విందు ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో మీ నుండి బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించున్న శాశ్వత మహిమలో మీ శ్రీసభ కూడా పాలు పొందునుగాక. మీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నిత్య సహాయమాత పండుగను కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ పండుగ ఇంత ఘనంగా జరగడానికి ఖచ్చితంగా దేవుడే కారణం, అవునా కదా? నిన్న వచ్చిన వర్షానికి ఏ పని చేసుకోకుండా రాత్రి అంతా గడిచిపోయింది. రాత్రి 10 గంటల వరకే కూడా దంచి కొట్టింది. మీరు కూర్చొని ఈ ప్రదేశం అంతా చెరువులాగా నిండిపోయింది. వెంటనే ఈ నీళ్ళన్నింటి కూడా తవ్వి ఇటు బయటకు తీసాం. చెరువు అంటే చెరువులాగా నిండింది. అసలు ఇక్కడ మనం ప్రార్థన చేయగలుగుతామా లేదా అని అనుకున్నాం, కానీ దేవుని కృపతో అద్భుతంగా ఈ పండుగను మనం చేసుకోగలిగాం. కాబట్టి మొదటిగా మనం ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చప్పట్లతో ప్రభువుకి వందనాలు తెలియజేద్దాం. మరియ తల్లికి వందనాలు తెలియజేద్దాం. నాకు ఇప్పటి వరకు ఉన్న అనుభవం, మరియ తల్లి పండుగ ఎంత జోరు వర్షం రాని, ఎంత ఎండ రాని, ఎంత కొండ రాని, పండుగ మాత్రం ఎక్కడ ఆగలేదు. ఇది నా అనుభవం. అందుకే రాత్రి అంతే ధైర్యంగా ఉన్నాను. కాకపోతే ఈ చెరువు చూసి భయం వేసింది. అయినప్పటికీ కూడా ఈ రోజున చెరువు లేదు, ఏమీ లేదు. అద్భుతంగా దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. ఎలాంటి వాతావరణం అంటే ఎండకు మనం పడకుండా చక్కగా మబ్బులతో మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అదే రీతిలో
ఈ రోజున తండ్రి గారిని నేను యాక్చువల్గా 26వ తారీఖున తండ్రి గారు మీకు అవకాశం ఉంటుందా మా మధ్యకు వచ్చి నిత్య సహాయ మాత పండుగను మేము జరుపుకుంటూ ఉన్నా మా కోసం ప్రార్థన చేయాలి, దివ్య పూజాబలను అర్పించాలి, మమ్మందరినీ దీవించాలని చెప్పి నేను అడిగినప్పుడు తండ్రి గారు ముందు సరే అన్నారు, కానీ తర్వాత కాలంలో ఆయనకి ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ వచ్చాయి. మీకు తెలుసో తెలియదో నిన్న ఆయన వేరే రాష్ట్రంలో 400 మందికి పైగా వేరు వేరు మన భారతదేశానికి చెందినటువంటి వేరు వేరు రాష్ట్రాలకు చెందినటువంటి యువకులతో మాట్లాడడానికి, వారికి ప్రసంగం చెప్పడానికి, ఆ మీటింగ్ కన్వే చేయడానికి మన తండ్రి గారు అక్కడ ఉన్నారు. ఆయన అప్పుడు గౌహతిలో ఉన్నారు. మరి ఆయన అక్కడ నుంచి ఈ ప్రోగ్రాంకి రాత్రి వచ్చి మరలా ఉదయమే మన కోసం ఇన్ని ఇంత వ్యయ ప్రయాసలో తీసుకొని మన మధ్యకు వచ్చి పవిత్రమైన దివ్య పూజాబలను అర్పించి దేవుని వాక్యాన్ని అందించి మనల్ని అందరినీ దీవించినందుకు మన తండ్రి గారిని మన పూజ్య పీఠాధిపతులు పొలిమేర జయరావు గారికి నిండైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. తండ్రి గారు, నేను మంచి జనం ఉన్న విచారణలోకి వెళ్ళి పనిచేయాలని ఆశపడుతున్నాను. నాకు అలాంటి విచారణ ఇవ్వమంటే తెడ్లో నీకు కావలసినంత మంది జనం ఉన్నారు, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పుకోనానా, పో అక్కడికి అన్నారు. నేను తెడ్లో అనేసరికి కొద్దిగా జంక్య, ఎంత జంక్యనంటే చివరికి ఎంత భరోసా ఇచ్చారంటే, ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, ఇబ్బందిగా ఉందనుకో, నా చెప్పు నేను ఉన్నాను కానీ ఆయన చూసుకుంటానన్నారు. అంత అభయం ఇచ్చి మరి నన్ను ప్రోత్సహించి ఇక్కడ పంపించారు. తండ్రి గారికి మరొక్కసారి నాకు ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ నాకు అన్ని పనుల్లోనూ సహకరిస్తూ బలపరుస్తూ నా ఇబ్బందులన్నింటిలో కూడా నాకు నేనున్నానని అభయం ఇస్తూ నన్ను నడిపిస్తున్నటువంటి ఆ దేవునికి ఆ తర్వాత ఆ స్థానంలో ఉండి నడిపిస్తున్నటువంటి తండ్రి గారు పులిమేర జీరో గారికి మన పీఠాధిపతులకు హృదయమారా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్య ఎందరో మంది పూజ్య గురువులు మన మధ్య ఉన్నారు. విచారణల నుంచి పిలవగానే మన మధ్యకు వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. తండ్రి గారికి చిన్న చిరు సన్మానం, వాతావరణం కూడా అంత అనుకూలంగా లేదు, దోబూచులాడుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే తండ్రి గారికి చిన్న చిరు సన్మానాన్ని చేసుకొని ఆ తర్వాత మన భోజన కార్యక్రమాలకు వెళదాం. ఈలోగా మన మధ్యకు విచ్చేసిన ప్రతి గురువుకి పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. రెవరెండ్ ఫాదర్ లీనో గారు, మల్లుకుంట విచారణకర్తలు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం వికార్ ఫారెన్ గారి, అదేవిధంగా జ్ఞాన ప్రకాష్ ఫాదర్ గారి చింతలపూడి వికార్ ఫారెన్ గారి అంతూర్ నగర విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు, ఫాదర్ మాథ్యూ గారి చింతలపూడి విచారణకర్తలు, అదేవిధంగా ఫాదర్ పీటర్ ప్రసాద్ గారు కామరపుకోట విచారణకర్తలు, ఫాదర్ డాక్టర్ నతానియల్ గారు తడికలపూడి పుణ్యక్షేత్ర డైరెక్టర్ విచారణకర్తలు, రెవరెండ్ ఫాదర్ జీవరత్న ములగలంపాడు విచారణకర్తలు, రెవరెండ్ ఫాదర్ తంబి రాఘవపురం విచారణకర్తలు, ఫాదర్ యేసురత్న పాచ్యనగరం విచారణకర్తలు, ఫాదర్ యేసుపాదం పంగిడిగూడెం విచారణకర్తలు, ఫాదర్ మరియ కుమార్ గణిజర్ల విచారణకర్తలు, ఫాదర్ రాజశేఖర్ కోరుకొల్లు సహాయ గురువు, ఫాదర్ మత్తయ్య గారు అంతూర్ నగర సహాయ గురువు, ఫాదర్ స్టీఫెన్ బిషప్ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఫాదర్ సుశేషరావు ఎంఎఫ్ కాంగ్రిగేషన్ నుంచి ఎర్రగుంటపల్లి విచారణకర్తలకు, అదేవిధంగా ఫాదర్ పుష్పరావు, అదేవిధంగా ఫాదర్ జోసఫ్, ఫాదర్ రాజేష్ అల్లిపల్లి విచారణకర్తలు, ఫాదర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా. మన ఉపదేశ మాస్టర్ గారులందరినీ దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సన్మానం జరిగేటప్పుడు ఉపదేశ మాస్టర్ గారు దయచేసి దగ్గరగా ఉండండి. తండ్రి గారిని మన ఉపదేశులు శాలువాతో దుశ్శాలువాతో పూలదండతో మరి సన్మానిస్తారు. పూలమాలతో అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి ఉన్నటువంటి సంఘ పెద్దలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల నుంచి సంఘ పెద్దలు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రత్యేకంగా ఎవరిని కోరడం ఇప్పుడు వీలు కాని సమయం, కాబట్టి సంఘ పెద్దలందరినీ రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. తండ్రి గారికి దుశ్శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నా.
స్త్రీలలో ఒక నలుగురు ఐదుగురిని రమ్మని కోరుతా ఉన్నాను. స్త్రీలలో ఒక నలుగురు ఐదుగురు కానీ ఎక్కువ వస్తే ఆపేస్తాను, ముందే చెప్తున్నా. వీళ్ళు వాళ్ళని కాదు, స్త్రీలు ఒక నలుగురు ఐదుగురు వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆల్రెడీ వచ్చేసారు, లేచిన వాళ్ళు మాత్రమే రండి, కూర్చోవద్ద. మళ్ళీ కూర్చున్నోళ్ళు లేవద్దు, కూర్చున్నోళ్ళు లేవద్దు, లేచిన వాళ్ళు మాత్రమే రండి. తండ్రి గారు వీళ్ళు మా మాట చాలా జాగ్రత్తగా వింటారు వీళ్ళు. యా, థ్యాంక్ యూ మేడం. ఫోటో వద్దా, ఫోటో వద్దా, తండ్రి గారిని ముద్దు పెట్టుకున్నా సార్. ఇటు జరిగిన అమ్మా, ఇటు ఇటు ఫోటో తీసుకుంటే అయిపోయింది, అయిపోయింది అమ్మా, ఫోటో తీస్తారు. ఓకే, మీరు నడవండి, దయచేసి ఇంకెవరో రావద్దు, నా మాటను గౌరవించండి. అర్థమైందా? ఎవరు పడతారు స్టేజ్ ఎక్కితే మనం ఇక్కడ ప్రోగ్రామ్ నడపలేము. అమ్మ మీరు బయట బయటికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జీలకర్రగూడెం కాలనీ నుంచి తండ్రి గారికి పూలమాల వేసి తండ్రి గారిని సత్కరిస్తూ ఉన్నారు. పెద్దలందరూ ఒకసారి నిలబడినట్లయితే ఒక ఫోటో దిగవచ్చు. కంటమనేని కంటమనేని వారి గొడవ నుంచి సంఘ పెద్దలు బిషప్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. జగ్గవరం నుంచి గమనించండి, జగ్గవరం నుంచి మరి పెద్దలు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. జగ్గవరం నుంచి వీర వెంకయ్య గారు, తనగల వీర వెంకయ్య గారు, వారి యొక్క బృందం ఇప్పుడు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. తండ్రి గారు ఈ పీఠంలో 10 వసంతాలు మనకు సేవ చేశారు తండ్రి గారు. ఆ సందర్భంలో మేము తండ్రి గారిని సన్మానించడానికి ఎంత ప్రయత్నం చేసినా మాకు సాధ్యపడలేదు. ఈరోజు మేము తృప్తిగా తండ్రి గారిని సన్మానించుకునే అవకాశం మాకు దొరికింది. జగ్గవరం నుంచి ఉపదేశ మాస్టర్ గారు గిరిగారు అనే అబ్బాయిని తండ్రి గారి దగ్గర నుంచే పెడుతున్నాడు. జగ్గవరం నుంచి తనగల వీర వెంకయ్య గారు, వారి యొక్క బృందం రమేష్ గారు, ఉపదేశి గిరి గారు, గద్దెవారి గొడవ నుంచి సంఘ పెద్దల తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. కానీ పోతేపల్లి సంఘం నుండి బాలయ్య గారు, నారాజు గారు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. అయిపోయిన వాళ్ళు దయచేసి స్టేజ్ దిగండి, అయిపోయిన వాళ్ళు దిగేయండి, అయిపోయిన వాళ్ళందరూ దిగండి. దయచేసి మీరు ఫోటో దిగారు కదా, దిగండి దయచేసి. గుంటుపల్లి నుండి తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు, శాలువా తీసుకుని వచ్చారు.
సెల్ఫీ సెల్ఫీ రాజా. ఓకే పితా పుత్ర పవిత్రాత్మ నామమున దయగల దేవ, ఈ బిడ్డల్ని మీరు దీవించండి. ఇలానే ఒక కుటుంబ సభ్యులుగా కతోలిక మత సిద్ధాంతంలో ఎదుగుతూ మీకు సాక్షులుగా ఉండే గొప్ప వారిని అనుగ్రహించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సర్వశక్తుల సర్వేశ్వర పిత పుత్ర పవిత్రాత్మ దీవించి కాచి కాపాడుతురుగాక. అమరం అమరం నీ ప్రేమ అమరం అమరం. అరే అరే, వన్ టూ అయిపోయింది పని, అది భోజనం చేయండి. గాడ్ బ్లెస్. తండ్రి గారికి, తండ్రి గారికి, బిషప్ జయరావు తండ్రి గారికి, శ్రీ శ్రీ బిషప్ జయరావు తండ్రి గారికి, తండ్రి గారికి, తండ్రి గారికి, తండ్రి గారికి, తండ్రి గారికి, జయరావు తండ్రి గారికి, జయరావు తండ్రి గారికి, జయరావు తండ్రి గారికి, మహాకర్త వహించిన శ్రీ శ్రీ పొలివార జయరావు తండ్రి గారికి, మహాకర్త వహించిన శ్రీ శ్రీ పొలివార జయరావు తండ్రి గారికి, బిషప్ తండ్రి గారికి, అందరూ దారి ఉండి తండ్రి గారికి దారి ఇవ్వాలి, దారి ఇవ్వాలి తండ్రి గారికి, అందరూ దారి ఉండే దారి ఉండి దారి ఉండి దారి ఉండి, అందరి ఆశీర్వాదం మన దారి ఉండి, ప్రతి ఒక్కరు దారి ఉండి. ఇవి